नमस्ते वेलकम टू हेल्पलाइन करोना लॉकडाउन समय में बैठ ने घोरा अघाइत्याल तग्पयानक सर यह लॉकडाउन समय में महिल पै एनो रकल वेधिंपल अनेत वस्तनाई अलागे मोसालूड अच्छे इंट्लो गृह हिंस अने का दूर प्राता सर महि वेधिंपल अने वस्तनाई ईटी रंग में मुख्य चूसक वारम रोज पद केसलने नमोदाई युवक युवत मोसम चशारि సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో 10 కేసులు నమోదయ్యి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షీ టీమ్స్ ని ఆశ్రయించగా 10 మంది యువకుల్ని వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఐటీ రంగంలో ఈ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సరే ఇలా సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి ఎందుకు ఎక్కువగా పెరిగాయి వీటి కోసం మనం ఏం చేయాలి అమ్మాయిలు ముఖ్యంగా ఎలా జాగృతగా ఉండాలి ఇలాంటి హెరాస్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ అయ్యి అక్కడి నుంచి బయటపడాలనే విషయాల్ని ఈ రోజు మన హెల్ప్ లైన్ కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీరు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా బయటపడాలనే విషయాలు కూడా వచ్చేటువంటి గెస్ట్ ఈ రోజు మనకి వివరిస్తారు మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి వాటికి మీరు కాల్ చేయగలరు మరి ఈనాటి కార్యక్రమంలో ఐటీ రంగంలో లాక్ డౌన్ సమయంలో కూడా ఇలాంటి సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో మహిళలు ఏ విధంగా జాగృత పడాలనే విషయాల గురించి పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జయలన్ మూర్తి గారు అదే విధంగా సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి సార్ అయితే ముందుగా మీరు చెప్పండి ఈ లాక్ డౌన్ టైం లో బయట చూసుకుంటే దొంగతనాలు తగ్గిపోయాయి ఎక్కువగా చాలా చూసుకుంటే నేరాలు అనేవి తగ్గిపోయాయని చెప్పుకుంటున్నా సరే మహిళలపై ఎక్కువగా కూడా పెరుగుతున్నవి మనం చూస్తున్నాం అండ్ ఒక 10 కేసులు అనేవి సెక్సువల్ హెరాస్మెంట్స్ అమ్మాయిల మీద ఎక్కువ వచ్చాయి కదా ఈ లాక్ డౌన్ టైం లో వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నా ఎందుకు ఇలా పెరిగాయని చెప్పి మనం అనుకోవచ్చు అంటారు అంటే ఇదివరకు కొంచెం ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో బయట తిరుగుతూ చేసేవారేమో ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా ఖాళీగా ఉన్నారు కదా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఒక ప్లాన్ తయారు చేసుకొని ఇట్లాంటివి ఒక ఎవరు ట్రాప్ చేయగలము ఎవరిని ట్రాప్ చేస్తే ఎవరు ఆకర్షితులవుతారు దీనికి అంటే ముఖ్యంగా మనీ ఈ మనీని ఒక ట్రాప్ కింద పెట్టేసి మనీని చూపించి ఏదైతే రీసెంట్గా కేసెస్ జరిగినాయో మనీని ఒక ట్రాప్ కింద చేసి వాళ్ళతోటి నుంచి ఒక కమిట్మెంట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఒకవేళ దీనికి మాకు లొంగకపోతే మేము దీన్ని పబ్లిక్ ఇస్తాము పబ్లిక్ ఇచ్చి లొంగ తీసుకుంటాము ఇట్లాంటివన్నీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఐటీ ఎన్విరాన్మెంట్ రెగ్యులర్గా అయితే కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క కంపెనీలో ఉంటారు సో రోజు ఇట్లాంటి క్రైమ్స్ ఆఫీస్లో ఉండి చేయలేకపోయి ఇంటికి వచ్చిన తర్వాత అట్లాంటివి ఇప్పుడు బయటపడి అంటే వాళ్ళే ఒక 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 అంటే సైకాలజికల్గా మా ఫ్రెండ్ యమునా పాఠక్ గారు చెప్తారు కానీ ఇట్లాంటి బంధాల్లో ఉండి వాళ్ళు ఒక సింగిల్ పర్సన్ అంటే మనిషి ఒక 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 వికృతి చేష్టలు అంటారు చూడండి అట్లాంటి వాటికి మరి అంటే అతను బిహేవియర్ అట్లాంటి వాళ్ళ బిహేవియర్ ముందుగానే ఐటీ కంపెనీస్లో ఎలా ఉన్నాయనేది కూడా ఒకటి మనం పరిశీలించాల్సిన అవసరం ఎందుకు చాలా ఉంది ఎందుకంటే ఇది సడన్గా బయటకు వచ్చే రకం కాదు ఇది ఇట్ హీ కుడ్ హావ్ డన్ ఇట్ మచ్ మోర్ అర్లియర్ ఆల్సో అది కూడా ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది అంటే అప్పుడు మనం అంతకుముందు ఎన్ని చేసి ఉంటాడో అవి కూడా బయటపడతాయి ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చిందంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ రిబట్ ముఖ్యంగా షీ టీమ్స్ అనేది మంచి వర్క్ చేస్తుంది ఆ షీ టీమ్స్ వాళ్ళు ఇది ఈ పర్టికులర్ వ్యవస్థలో ఇట్లాంటివి ఈ ఇండివిజువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినందువలన ఇంట్లో వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో మరి మనకు తెలియదు అది కూడా ఉండొచ్చు కాబట్టి ఇట్లాంటి మల్టిపుల్ ఏరియాస్లో అన్నీ చెక్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళని మెయిన్గా కార్పొరేటర్స్లో సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి ఒక లా ఉందండి ప్రతి కంపెనీలో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఉంటుంది ప్రతి దాంట్లో మెయిన్గా ఈ కమిటీలో ఒక స్త్రీ ఉండాలి కంప్లీట్గా ఒక లేడీ కంపల్సరీ దీంట్లో ఉంటారనమాట వాళ్ళు ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ తీసుకొని కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికీ ఇది ఎన్విరాన్మెంట్ ఏమో ఆఫీస్ లేదు బయట ఉంది సో వెదర్ దిస్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆర్ నాట్ కానీ ఇన్ ద కోర్స్ ఆఫ్ డ్యూ కోర్స్ ఆఫ్ వర్కింగ్ ఉండేటప్పటికి ఆటోమేటిక్గా అది అప్లికేషన్ అవుతుంది సో ఇట్లా ట్రాప్ చేసి ఆ అమ్మాయి కూడా ట్రాప్ అవటము చిన్న చిన్న విషయాలు కాదండి లైఫ్లో ఒక సెటిల్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా చిన్న ఆకర్షణకు గురై దాన్ని పట్టుకొని వేరే కంపెనీలకు వెళ్ళి ఇట్లాంటివి చేయటం బ్లాక్మెయిల్ చేయటం అనేది చాలా తప్పు
కానీ ఇట్లాంటికి వాటికి తప్పకుండా శిక్ష ప్రతి కంపెనీలో కమిటీ వాళ్ళు దాన్ని డిసైడ్ చేసి ఎంతవరకు ఎట్లా జరిగిందని దాన్ని వాళ్ళు దాన్ని పరీక్షించి కంపల్సరీ వాళ్ళు కోర్టుకు పంపించి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇచ్చి వాళ్ళకి శిక్ష పరిడడానికి 100% ఆస్కారం ఉంది, నాట్ ఈవెన్ 1% మైనస్, 100% ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కొంచెం అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాటికి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ భయపడుతున్న దాంట్లో ఇట్లాంటి మరీ ఇంకా ఎక్కువ తప్పులు చేసుకున్నారు అనుకోండి, దానివల్ల ఏంటంటే ఎక్కడికి ఏం చేయలేని పరిస్థితి ఉంటారు. బికాస్ పీపుల్ కాంట్ మూవ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఇంటి నుంచి లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఆఫీస్ నుంచి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా భయం ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వెరీ స్పెసిఫిక్గా ఇట్లాంటి వాళ్ళని ఎవరైతే ఇట్లాంటివి చేస్తున్నారో కొంచెం వాళ్ళు నోట్ చేసుకొని ఇట్లాంటివి వేరే వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి పేరెంట్స్కిను ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం దృష్టికి డిస్కస్ చేయటం మంచిది, ఎందుకంటే ఇది తనకి తను ఎవరికి చెప్పకుండా చేసింది అనిపిస్తుంది ఇట్లాంటి విషయాలు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆలోచించాలండి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, సో అబ్బాయిల సైకాలజీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అంత దూరం వరకు ఎందుకు వెళ్తున్నారు? అంటే ఏమైనా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తే ఇలా చేస్తారంటారా, లేదంటే నార్మల్గానే వాళ్ళ బిహేవియరే ఫ్రమ్ స్టార్టింగ్ అలా ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారా? ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి గీతాంజలి గారు. ఒకటి వాళ్ళ బేసిక్లీ వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళ అప్బ్రింగింగ్ అంటాం. అలాగే మనం ఎప్పుడు అనుకుంటాం, పిల్లలు మనం చూస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లలు ఉన్న వాళ్ళలో ఒక సత్సంబంధాలు ఎలా ఉన్నాయి. సో నిజంగా పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం చాలా వరకు శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ప్లే స్కూల్లో వేస్తాం, తర్వాత స్కూల్లో వేస్తాం, తర్వాత కాలేజెస్లో వేస్తాం, తర్వాత వాళ్ళు ఏదో జాబ్ వస్తుంది వాళ్ళు సెటిల్మెంట్ అని చూసుకుంటున్నాం. కానీ వాట్ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఎస్పెషలీ అమ్మాయిలకైతే మనం ఇప్పుడు బేసిక్గా చెప్తూ ఉంటాం, అమ్మాయి ఇలా ఉండు తల్లి, ఇలా ఉండు తల్లి అని. బట్ ఇదే అబ్బాయిల వరకు వచ్చేస్తే మనం ఏది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ అనేవి ప్రాథమికంగా అబ్బాయిలకు వర్తించినట్టుగానే మనం ఒక బ్రాటప్లో మనం చూస్తూ ఉంటాం, మన ఫ్యామిలీ సెటప్లో చూస్తూ ఉంటాం. అందరినీ అనకపోయినప్పటికీ కూడా మోస్ట్లీ మనం అబ్బాయిలకి స్పెసిఫిక్గా ఇలా ఉండమ్మా అని చెప్పం. అమ్మాయిలతో ఇలా ఉండాలి, లేకపోతే నీ తోటి మహిళలు ఆడపిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంట్లో తోబుట్టువే కానివ్వండి, లేకపోతే మదర్ పట్ల కానివ్వండి, నువ్వు బయటికి వెళ్ళినా కూడా అలాగే ప్రవర్తించాలి, అలాగే ఉండాలి. ఆ రెస్పెక్ట్, నువ్వు ఎక్కడైతే మహిళని పూజిస్తారో అక్కడ దేవతలు ఆరాధించబడతారనేది మన పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కూర్చోబెట్టి మన అబ్బాయిలకి ఎంతవరకు మనం చెప్తా ఉన్నాం. అంటే ఒకటి ఉంటుంది చూసారా, మహాత్మా గాంధీ గారు కొన్ని 7 deadly sins గురించి చెప్పారు. అందులో నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఇట్స్ అ డెడ్లీ సిన్. అలాగా వారు ప్రస్తావించిన దాంట్లో కూడా, అంటే మనకు ఎంత చదువుకున్నా ఎంత విజ్ఞానం ఉన్నా దానికంటూ ఒక పరిపక్వం రావాలి అంటే మన నైతిక విలువలు, మన క్యారెక్టర్ ఈ ఫార్మేషన్లో ఇది ప్రథమంగా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనము మన ఇళ్లల్లో ఉన్న అబ్బాయిలకు చెప్పకపోవడమే. అంటే ఆ ఎథికల్ అప్బ్రింగింగ్లోనే ఆ ఎథికల్ వాల్యూస్ చెప్పుకోకపోవడం, డూస్ అండ్ డోంట్స్ చెప్పకపోవడం. సో లాస్ ఉన్నాయండి, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అవి ఔటర్ స్పియర్లో మనం చూడాలి. అంటే మనిషి విన్నప్పుడు జరిగినప్పుడు ఏదో రకంగా మనిషిలో మార్పు తీసుకోవడానికి మనం కొంచెం కఠినంగా యూస్ ఇటువంటివన్నీ కూడా మనం యూస్ చేస్తాం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యూస్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ ఇంటర్నల్ మెకానిజం? ఎప్పుడు కూడా ఆ మైండ్ కండిషనింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు? ఎందుకు మనం ఆ రకంగా పిల్లల్ని మోటివేట్ చేయలేకపోతున్నాం? వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఏదో ఒక వాయిలెంట్ సీనే చూడొచ్చు, ఒక విజువల్ ఇంపాక్టే ఉండొచ్చు పిల్లవాడి మీద. ఆడపిల్లని ఏడిపిస్తూ సినిమాలో చూపించవచ్చు, లేకపోతే సీరియస్లో చూపించవచ్చు. వాడు ఏమనుకుంటాడు, ఇట్స్ అన్ సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్ అనుకుంటాడు. ఇంట్లో పెద్దవాళ్లే, నాన్నగారే సిగరెట్ గాలుస్తారు, మందు తాగుతారు, పిల్లలు ఏమనుకుంటారు, అమ్మని తిడతాడు నాన్న. అందరూ కాకపోవచ్చు, కొన్ని సంఘటన మనం చూస్తూ ఉంటాం. సో ఆ పిల్లవాళ్ళు ఏమన్నా, మనం ఏమనుకుంటాం, పిల్లలు వాళ్ళు ఏం పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి అంక నేర్చుకుంటున్నారు, వాళ్ళకి అంత కాగ్నేటివ్ స్కిల్స్ వాళ్ళకి ఇప్పుడు ఏముంటాయి, వాళ్ళకి అర్థం కాదని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా బిహేవియర్లో ప్రతిదీ కూడా ఇట్ ఫార్మ్స్ అనమాట. వాడు ప్రతిదీ నోటీస్ చేస్తూనే ఉన్నాడు, అండ్ బివేర్, వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి యాక్షన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ అబ్జార్బింగ్ ఇట్. రేపు పొద్దున ఏంటంటే వాళ్ళకి ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు అది యాక్సెప్టబుల్ నామ్గానే తీసుకుంటారు. సో నువ్వు అమ్మని అబ్యూస్ చేస్తున్నావు, నాన్న అమ్మని కొడుతున్నాడు, అమ్మని కొట్టడో, అమ్మ మాట్లాడదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేమైతుందంటే డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ కూడా తర్వాత ఈ అబ్బాయి కొడతాడండి, ఈ అబ్బాయి ఆడపిల్లని నడిపిస్తాడు,
అండ్ ఇంకొకటి మనం చూస్తున్నది ఎక్స్పీరియన్స్ అవుతుంది బయట విజువల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం అమ్మాయిని ఈవ్ టీజింగ్ ఇప్పుడు ఈవ్ టీజింగ్ చట్టాలు ఉన్నాయి ర్యాగింగ్ మీద చట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అమ్మాయిని చంపడము లేకపోతే క్రైమ్ కూడా క్రైమ్ రిలేటెడ్ కూడా మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా అందులో కింద ఏం ఉండవు ఇప్పుడు మీరు మద్యం తాగడం సిగరెట్ తాగడం అవి మనం చెప్తాం ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని అమ్మాయిలు ఏడిపించడం ఇంజూరియస్ దీనికి చట్టరీత్యా అది నేరం అని చెప్తున్నావా ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం ఈ రోజు మీరు ఢిల్లీ రేప్ కేసు తర్వాత కూడా 2012 తర్వాత కూడా ఈ దేశంలో ఎన్నో జరిగాయి జరిగినప్పటికీ కూడా ఏమన్నా మార్పు వచ్చిందంటారా దాని తర్వాత కూడా 70% ఉమెన్ దెర్ ఇస్ అ రీసెర్చ్ కండక్టెడ్ బై ఇండియన్ బార్ అసోసియేషన్ 70% సెక్షువల్ హెరాస్మెంట్ ఈ దేశంలో ఇప్పటికీ కూడా రిపోర్ట్ అవటం లేదు ఎందుకంటే ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నేను హెరాస్ కి గురవుతున్నాను నేను ఒక అబ్యూస్ కి గురవుతున్నాను నాకు న్యాయం కావాలి అంటే ఆల్రెడీ ఉన్న వాటికే న్యాయం ఎంతవరకు న్యాయం జరుగుతుందో మీకు తెలుసు నాకు తెలుసు వారికి తెలుసు యావత్ ప్రపంచానికి తెలుసు సో ఉన్న వాళ్ళకి న్యాయం జరగటం లేదు ఇంకా ఈ అన్రిపోర్టెడ్ కేసెస్ ఏవైతే సైలెంట్ సఫరర్స్ గా ఎంతమంది మహిళలు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నిజంగా ఈ కరోనా టైంలో అయితే మీరు నమ్మరు క్రైమ్ రేట్ తగ్గింది ఎక్కడ తగ్గిందండి క్రైమ్ రేట్ డొమెస్టిక్ అబ్యూస్ పెరిగింది ఆడవాళ్ళు ఇంత ఉద్రిక్తంగా మా ఆడవాళ్ళ మీద కూడా ఎస్పెషలీ మందు కూడా ఆపేశారు లిక్కర్ వాళ్ళలో విడ్రావల్ సింప్టమ్స్ ఉంటాయి వాళ్ళలో ఎంత పర్వషన్ ఉంటుంది ఆ పర్వషన్ అంతా ఎవరి మీద తీస్తాడు ఇంట్లో ఉన్న వైఫ్ మీద తీస్తాడు లేకపోతే ఇప్పుడు ఇంకేమన్నా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఆడవాళ్ళ పుస్తకాలు అంటే ఏదైనప్పటికీ కూడా అన్ని రకాలుగా ఒక సాఫ్ట్ టార్గెట్ మహిళ ఆడపిల్ల ఏ రకంగా చూసినా కూడా అది హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి అబ్యూస్ దగ్గర నుంచి మీరు నేమ్ ఎనీథింగ్ ఎనీ వయలేషన్ ఇదంతా కూడా సాఫ్ట్ టార్గెట్ మహిళ ఓకే మేడం ఒక కాలర్ ఉన్నారండి మాట్లాడదాం వారితో హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట స్పష్టంగా లేదండి కొంచెం గట్టిగా స్పష్టంగా మీకు సమస్య ఏంటో అడుగుతారా ప్రతి ఐటీ కంపెనీలో మోర్ దెన్ 12 మెంబర్స్ ఉన్న 10 మెంబర్స్ ఉన్న కంపెనీలో అది కంపల్సరీ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ని కంపల్సరీ ఒక కమిటీ ఏర్పాటు చేయాలి దాంట్లో ఒక మహిళ కంపల్సరీ ఆ కమిటీలో ఉండాలండి సో ఇది మీకు సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ వస్తుంది మీరు అన్నట్టు ఐటీ యాక్ట్ అని అంటున్నారు అది పర్సనల్గా ఏదైతే ఒక లేడీని అబ్యూస్ చేసి ఒక వైలెన్స్ క్రియేట్ చేస్తే ఆ 498A అనేది వర్తిస్తుందండి సార్ అలాగే ఇప్పుడు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో సెక్షువల్ హెరాస్మెంట్ అని ఒక కేసు ఉందని చెప్పారు కదా ఇంకా విమెన్కి ఏ కేసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ఒకటండి ఫండమెంటల్ రైట్స్ ఎవరికైతే ఉన్నాయో అది ఉమెన్ కూడా వర్తిస్తుంది ఓకే ఒకటి ఏంటంటే ఇప్పుడున్న ఎంపవర్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ ఎంపవర్మెంట్ వలన ఏంటంటే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఓకే ప్రతిదానికి ఒక ఆస్కారం ఇవ్వటం అనేది చాలా తప్పు కాబట్టి ఆస్కారం ఇవ్వకుండా ఎంపవర్మెంట్ వలన ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ ఒకటి ఉంటుంది తనకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాము ఏది మంచిది ఏది చెడు అనే దాని మీద ఆలోచన ఉండాల్సి వస్తుంది కంపల్సరీ అది కాబట్టి ఈ ఎంపవర్మెంట్ స్కిల్స్ అనేది ఏవైతే ఉందో ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే అర్థం చేసుకునేటట్టు చెప్పాలి ప్రతి టైం టు టైం ప్రతి ఆర్గనైజేషన్ తనకి వాళ్ళకున్న ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని ఉంటాయి కదా వాటిల్లో దాన్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయించాలి వాళ్ళకి ఈ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ అంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఒక యాక్ట్ ఇక్కడ ఇదే కాకుండా మీకు లేబర్ యాక్ట్స్ ఉన్నాయి వేజెస్ యాక్ట్స్ ఉన్నాయి ఇట్లాంటి మల్టిపుల్ యాక్ట్స్ అవి పురుషుడికి వర్తిస్తాయి స్త్రీ కూడా వర్తిస్తాయి కానీ జనరల్గా ఈ కంపెనీస్లో ఏదైతే ఎప్పుడైతే ఒక ఒక అఫెన్స్ జరుగుతుందో ఈ అఫెన్స్ అనేది ఈ సెక్షువల్ హెరాస్మెంట్లో కొన్ని అంటే కొన్ని ఇవి ఉన్నాయి కొన్ని మాటలు మాట్లాడకూడదని ఉన్నాయి ఈ మాటలు మాట్లాడితే దీని కిందకు వస్తుందని అలాగే ఇప్పుడు ఒక స్త్రీ తను పనిచేస్తున్నప్పుడు ఈ మనము టచ్ చేస్తున్నప్పుడు అంటే వేరే కొన్ని విషయాలు కొన్ని చోట్ల టచ్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయని సో ఇట్లాంటివన్నీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కింద వాళ్ళని బుక్ చేసుకోవచ్చు కానీ అవి ప్రూవ్ అవ్వాలి ఎందుకంటే ప్రతి కమిటీలో దీనికి ఒక కమిటీ కూడా పెట్టారు కాబట్టి అవి ప్రూవ్ అవ్వాలి సో మల్టిపుల్ సేఫ్ గార్డింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఉమెన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద మెన్ ఆల్సో బట్ వెరీ స్పెసిఫికలీ క్రిమినల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్నిటికి
మన వాళ్ళకి వర్తిస్తాయి వాటిని కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి మల్టిపుల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే ఇట్లా జరుగుతున్నప్పుడు ఇది తప్ప కాదా రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవాలి ఓకే సో ఇట్లాంటివి కొన్ని వందల మీకు లాస్ట్ చెప్పొచ్చు ఓకే మేడం అలాగే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి వారిని యాడ్ చేయడానికి ఒకటి చెప్తానండి ఇప్పుడు ఒక రీసెర్చ్ ఇందాక నేను చెప్పినట్టుగా 70% మహిళల మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియన్ బార్ బార్ అసోసియేషన్ వారు ఒక రీసెర్చ్ చేసినప్పుడు 2017లో వెల్లడించడం జరిగింది అలాగే 2015లో ఫికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 36% అంటే 36% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ అట్ ద సేమ్ టైం 25% ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళకి ఇందాక వారు ప్రస్తావించినట్టుగా దీన్ని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారండి అంటే గ్రీవియన్సెస్ చూసేందుకు ఏదైతే ఒక కంపెనీ అది ప్రైవేట్ కానివ్వండి ప్రైవేట్ రంగం కానివ్వండి పబ్లిక్ రంగం కానివ్వండి మోర్ దెన్ 10 or more ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇది డెఫినెట్గా కూడా ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ICC అని అంటారు ఈ కమిటీ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఎవరికైనా మహిళలకు కానివ్వండి గ్రీవియన్సెస్ ఉంటే ఇందాక అన్నట్టుగా ఒక మహిళ డెఫినెట్గా ఉండాలి అలాగే ఉన్న కమిటీ మెంబర్స్లో లీగల్ పరిజ్ఞానం అనేది వాళ్ళకి డెఫినెట్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి లీగల్ ఇష్యూస్ మీద అంటే ఇప్పుడు వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కానివ్వండి సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ మీద కానివ్వండి ఇటువంటి బేసిక్ లాస్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి అట్ ద సేమ్ టైం అంతే సెన్సిటివిటీ కూడా ఈ మెంబర్స్కి ఉండాల్సిన అవసరం ఉంది సో ఇది ఎంతవరకు ఉంది ఇప్పుడు వీళ్ళిచ్చిన ఫిక్కి ఇచ్చిన వెల్లడించిన ప్రకారమే 36% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ అట్ ద సేమ్ టైం 25% ఆఫ్ ఎంఎన్సీస్కి ఇటువంటి కమిటీసే లేవు అవును ఇది ఇంకొకటి అలాగే ఇంకొక సర్వే ఉందండి దీని ప్రకారంగా కూడా 40% ఐటీ కంపెనీస్ 50% అడ్వర్టైజ్మెంట్ అండ్ మీడియా కంపెనీస్లో కూడా అసలు ఇటువంటి లా ఉంది అనేది తెలియదు అనేది వీరి యొక్క యంగ్ ఇన్ 2015లో వాళ్ళు వెల్లడించిన నివేదిక అంటే ఎంత దురదృష్టకరం చూడండి 50% అడ్వర్టైజ్మెంట్ అండ్ మీడియా కంపెనీస్లో 40% ఐటీ కంపెనీస్లో ఇటువంటి కమిటీసే ఉన్నాయి అనేది కూడా అవగాహన లేని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి అసలు అవగాహన లేదు మరి మీరు జస్టిస్ ఎక్కడ నుంచి జరుగుతుంది చెప్పండి మహిళలకు జస్టిస్ జరగాలి ఇటువంటి వాటిలో లాస్ ఉన్నాయి అనే దాని మీద జస్టిస్ ఎలా జరుగుతుంది అంటారు అండ్ ఇందాక వారు అన్నట్టుగా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి ఏ రకంగా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది మనకి ఈ గైడ్ లైన్స్ అంటే దేన్ని అంటే ఆ పరిధిలోకి వస్తుంది ఫిజికల్ కాంటాక్ట్ మహిళలను వర్క్ ప్లేస్లో ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ అడ్వాన్సెస్ మీరు చేసినా అలాగే మీరు డిమాండ్ చేసిన రిక్వెస్ట్ చేసిన సెక్షువల్ ఫేవర్స్ కోసం అంటే ప్రమోషన్ కోసం కానీ నీకు ఇంక్రిమెంట్ రావాలన్నా ప్రమోషన్ రావాలన్నా నీకు ఆఫీస్లో ఇటువంటిది ఏదన్నా కావాలన్నా కూడా నువ్వు ఇది చేస్తే నువ్వు సెక్షువల్ ఫేవర్ చేస్తేనే నీకు ఇది జరుగుతుంది అన్న విషయం కానివ్వండి 2-3 రూమర్స్ ఈవెన్ వర్క్ ప్లేస్లో రూమర్స్ కానివ్వండి అలాగే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రిట్రిసల్ యాక్ట్ 2013 ఈ యాక్ట్ గురించి పూర్తిగా కూడా కమిటీ మెంబర్స్కి అవగాహన ఉండాలి వాళ్ళకి లేకపోతే ఇంకా ఈ మహిళకి ఏమైనా న్యాయం జరుగుతుంది చెప్పండి కాబట్టి ఇంకొకటి నేను ఎప్పుడు కూడా ఒక సూచన ఇస్తూ ఉంటాను ఇప్పుడు చాలా మంది నేరుగా ఒక మహిళ నాకు ఈ అన్యాయం జరిగిందంటే షీస్ టార్గెటెడ్ అలాంటప్పుడు ఒక గ్రీవియస్ బాక్స్ పెట్టండి ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి అనానిమస్గా ఉండనివ్వండి సో ఒక ఆ ఒక కంపెనీలో ఉన్న అధికారికి ఆ ఒక గ్రీవియన్స్ తెలిసినప్పుడు దే విల్ హ్యావ్ దర్ ఓన్ ఇంటర్నల్ అసెస్మెంట్ అండ్ చెక్ నిజంగా అమ్మాయి పట్ల జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు వారు అన్నట్టుగా ఎవిడెన్స్ కావాలి విట్నెస్ కావాలి సో ఈ కమిటీ అనేది మానిటరింగ్ చేస్తుంది ఇట్ షుడ్ బి అనానిమస్ అలా ఉన్నప్పుడు నిజంగా ధైర్యంగా వర్క్ ప్లేస్ లో మహిళ బయటకు వచ్చి అప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంది కేవలం మీరు ఒక కమిటీ పెడితే సరిపోదు అది అనానిమస్ గా ఉంటేనే మీకు పరిష్కార దిశలో ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి చిత్తశుద్ధి ఉండాలండి ఎన్నున్నా కూడా నిజంగా మహిళల పట్ల మనం చేసే వాటి మనకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు నిజంగా ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అది లేనప్పుడు ఏది అవ్వదు మనం ఎన్ని పెట్టుకున్నా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఎన్ని చర్చలు చేసినా కూడా మహిళకు న్యాయం జరగదు సార్ అలాగే ఇప్పుడే మేడం అన్నారు ఎవరైనా బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది ఇలా నేను వేధింపులకు గురయ్యానని చెప్తే తను టార్గెట్ అవుతుంది అండ్ వాళ్ళేమనుకుంటారంటే అమ్మో పరువు పోతుందేమో ఇంట్లో చెప్పుకుంటే పేరెంట్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు భయపడుతుంటారు ఇలా ఎవరైతే ఫీల్ అవుతూ బయటకు తెలియకూడదు కానీ తన సమస్య సాల్వ్ అవ్వాలి అంటే ఒక మహిళ ఏ విధంగా తను ముందుకు వెళ్ళాలంటారు లీగల్గా వెళ్ళే అవకాశం ఉంది యాక్చువల్లీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఉమెన్ వాటి మీద అయితే యాక్ట్ వచ్చిందో ఒక విశాఖ కేసు అని ఒకటి ఉంది సుప్రీంకోర్టు కేసు ఉంది ఓకే అంతకుముందు ఈ యాక్టే లేదు అసలు ఈ యాక్ట్ ఆ సుప్రీంకోర్టులో ఎప్పుడైతే విశాఖ కేసు అని ఉందో ఈ కేసులో సుప్రీంకోర్టు వారు జడ్జి గారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఇట్లాంటి వాటికి ఇందాక
మేడం చెప్పినట్టు ఈ మహిళను టచ్ చేయటము ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా ఈ గైడ్ లైన్స్ హెరాస్మెంట్ చేయటము ఇవన్నీ చేయడానికి ఒక గైడ్ లైన్స్ ఒకటి క్రియేట్ చేసి అప్పుడు యాక్ట్ వచ్చింది ఇది ఓకే అయితే మీరన్నట్టు ఇట్లాంటి వాళ్ళకి మహిళలకు ఏదైతే ఉందో అందుకని ప్రత్యేకంగా ఒక మహిళను పెట్టారు ఆ కమిటీలో ఎప్పుడైతే గైడ్ లైన్స్ లో ఉందో ఒక మహిళను పెట్టేటప్పుడు ఒక మహిళ ఫ్రీగా వెళ్లి చెప్పుకోవడానికి ఒక ఆస్కారం సో ఒక మహిళ తోటి ఫ్రీగా జనరల్ గా ఉంటారు కాబట్టి జెంట్స్ ఉంటే ఆవిడ చెప్పుకోలేని బాధలు ఉంటాయి అని చెప్పేసి కంపల్సరీ ఎనీ యాక్ట్ ఎనీ ఆఫీస్ ఎనీ కమిటీ హూ ఇస్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ కంపల్సరీ దాంట్లో ఒక మహిళను కంపల్సరీ పెట్టారు సో దట్ ఒక మహిళ వెళ్ళి ఒక మహిళ చెప్పుకోవడానికి భయానికి లోన్ అవ్వకుండా మెయిన్ గా భయానికి లోన్ అవుతారు చెప్పాలా వద్దా నా పరువు పోతుంది మీరు ఇందాక అన్నట్టు ఇవన్నీ ఉంటాయి అందుకని కంపల్సరీగా అమ్మాయిని పెట్టారు అక్కడ ఓకే సో ఇట్లాంటి వాటికి జనరల్ గా వాళ్ళకు ఒక యాక్ట్ ప్రకారం కూడా ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఉందన్నమాట ఇవన్నీ ఈ పర్టిక్యులర్ ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీ వేసిన తర్వాత ఇది పూర్తి చేయాలి ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కూడా ప్రతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కూడా దీన్ని ప్లేస్ చేయాల్సి వస్తుంది సో నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ గోస్ విత్ ద కమిటీ హ్యాస్ టు రిపోర్ట్ బ్యాక్ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఏం చేశారు అనేది కూడా దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ లేకపోతే వాళ్ళు ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు పోతాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కమిటీస్ని కంపల్సరీ నోటీస్ బోర్డు మీద పెట్టాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి వెరీ పర్టికులర్గా ఇందాక మేడం అన్నట్టు వాళ్ళకి ఈ లా గురించి అవేర్నెస్ తీసుకురావాలి అది కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలో ఒక పార్ట్ అన్లెస్ యూ ఎడ్యుకేట్ దెమ్ దిస్ ఈజ్ వాట్ యూ కెన్ ఇఫ్ యూఆర్ అండర్ గోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఎంపవర్మెంట్ అని ఇందాక అన్నాను కాబట్టి ఇట్లాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవాలి ఏం జరుగుతాయి ఏం చేయాలి ఏంటి దీంట్లో లా ఉంది ఎస్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో సమ్ టైమ్స్ టు లర్న్ ఇన్ ద ఆర్గనైజేషన్ సో లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కేసెస్ ప్రతి కంపెనీలో జరగాలని నేను కోరుకోను కానీ ఇట్లాంటివి దురదృష్టవశాత్తు ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మాత్రం కంపల్సరీ అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఎవరికైనా ఉంది మేడం అలాగే ఇప్పుడు మనకి ఎన్ని వేధింపులు జరిగినా ఎన్ని జరిగినా ఒక మహిళ తనకు తానుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి తను బయటకు వచ్చి చెప్తుందా లేదా అంటే ముందుగా ఆ ముసుగులో పడకుండా తను జాగ్రత్త పడాలి కదా అబ్బాయిలు ఇలా ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనో లేదంటే సెక్సువల్గా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారనే విషయం అనేది ఎప్పుడో ఒక ఆ మహిళ గుర్తిస్తుంది కదా తను ఆ ముసుగులో పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తెలిస్తే అప్పటి నుంచి తను ఏ విధంగా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి ముఖ్యంగా గీతాంజలి గారు చాలా వరకు ఎంత చదువుకున్నా ఎంత చేసినా కూడా భయం అనేది ఫియర్ అనేది ఒక ప్రతి ఒక్కళ్ళకి కూడా అది వెన్నుంటే ఉంటుంది అది అది మనం తప్పు చేసామా తప్పు చేయదా పక్కన పెట్టేయండి ఏం జరుగుతుందనే భయం అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ఎంటర్ మనం ప్రస్తావిస్తున్న టాపిక్ కూడా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే నువ్వు ఫొటోస్ పంపించు ఇంత ఇవాళ చూసిన న్యూసే మనం చూస్తామంటే నువ్వు ఫొటోస్ పంపించు నీకు ప్రమోషన్ వస్తుంది లేకపోతే నీకు వేరే ఒక డైరెక్టర్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను కొంచెం ఇలా ఉండాలి ఫొటోస్ అమ్మాయి ఫొటోస్ పంపించింది అబ్బాయికి పంపించిన తర్వాత కొంచెం సెడక్టివ్గా ఉన్న ఫొటోస్ పంపించు ఇక్కడ ఏంటంటానంటే కొంచెం నువ్వు సెడక్టివ్గా ఉన్న ఫొటోస్ పంపించు అనగానే ఎందుకు ఇలాంటి ఫొటోస్ నన్ను పంపించమంటున్నారు అంటే మీకు కూడా ఒక ఎక్కడో ఒక తాపత్రయం అంటే మీరు కూడా సరే ఫొటోసే కదా తప్పేంటి అనేది మీరు ముందు అడుగు వేసేస్తున్నారు మీరు అడుగు వేసేస్తున్నారు తర్వాత అది శృతి మించి రాగాన పడిన తర్వాత మీరు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు హ్యాండిల్ చేయని వాళ్ళు విక్టిమ్స్గా మారుతున్నారు హ్యాండిల్ చేసి తప్పు ఇక్కడ తప్పు జరుగుతుంది అన్న వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు ఆ రివోల్ట్ అయిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అసలు ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ముందుగానే అసలు అవతల వాళ్ళు మనకి ఒక సెన్స్ ఆఫ్ ఇది ఉండాలండి ఒక సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండాలి అది మహిళ కానీ పురుషుడు కూడా మనం అదే ఇవన్నీ కూడా మనకి ఈ కోపింగ్ మెకానిజమ్స్ మనకి మన లైఫ్లో అంతర్భాగంగా ఉండాలి మన మన ఎడ్యుకేషన్ షుడ్ టీచర్స్ అండి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను గమనించగలగాలి మీ హావభావాలను గమనించగలగాలి మీరు ఏ శైలిలో నాతో మీరు సంభాషిస్తున్నారో కమ్యూనికేట్ చేస్తున్నారో నేను గమనించగలగాలి ఆ రకంగా మహిళ ఎప్పుడూ అలర్ట్గా ఉండాల్సిందే నేను అదే చెప్తున్నాను ఈరోజు వనిత ద్వారా మహిళ అమ్మాయి ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిందే ఎందుకంటే ఈ రోజుకి కూడా మహిళని మహిళగా చూడటం లేదు షీఈ్ అ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్గానే చూస్తున్నారు సో అది అది నిజంగా మగవాళ్ళు కూడా అలాంటి ఆలోచన తీరం మానుకోవాలి అంటే
ఒక మహిళ కూడా నాలాంటి ఒక సాటి ఇట్స్ అ జెండర్ నేను మగవాణ్ణి ఆవిడ ఆడ అంతే ఇది ఇది ప్రకృతి ఇచ్చిన ఇది సో నేను ఎలాగో ఆవిడ అలాగే సో వై ఇస్ దట్ ఐమ్ ట్రయింగ్ టు సీ హర్ ఎస్ అ సెక్షువల్ ఆబ్జెక్ట్ అక్కడ టు గ్రాటిఫై మై డిజైర్స్ నేను ఎందుకు అలా చూస్తున్నాను ఆవిడ ఆ గౌరవం మనం ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం మహిళలకి ఇది ఒక మోరల్ పాలిసింగ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మోరల్ ఇన్స్టింక్ట్ మోరల్ పాలిసింగ్ ఈ మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి ఇవి ఇవి ఏ పాఠ్య పుస్తకాల్లోనో ప్రత్యేకంగా నువ్వు ఇలా చెయ్యి అని ఎవరు చెప్పరు సో ఇదేంటంటే పేరెంట్స్ ఆ రోల్ తీసుకోవాలి ఇన్స్టిట్యూషన్స్ రోల్ తీసుకోవాలి ప్రతి సమాజం కూడా ఈరోజు భారత మాత అంటున్నాం మన ఉన్న తెలంగాణ కూడా తెలంగాణ తల్లి అంటున్నాం ఆ రకంగా మన దేశాన్నే ఒక మాతృస్వరూపినిగా మనం గౌరవించుకుంటున్నప్పుడు అలాంటప్పుడు ఒక మహిళకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఒక ఆడపిల్లకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి నేను పుట్టింది కూడా ఒక మహిళకే కదా మరి నా జీవిత మనుగడకి కారణమైన ఒక మహిళనే ఈ రోజు నేను తగ్గించమరుస్తున్నాను ఇంకొక మహిళ అయితే ఏంటి ఆ మహిళలు కూడా నేను ఇటువంటి ఒక మాతృస్వరూపాన్ని నేను చూసుకోవాలి అని ఒక అలాంటి మారల్ ఇన్స్టింక్ట్ ప్రతి మగవాడి జీవితంలో ఉండాలి ఇన్ఫాక్ట్ దగ్గర చాలా మంది మగవాళ్ళు సఫరర్స్ ఉన్నారు మహిళల వల్ల బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇలాంటి మాటలు నచ్చవు సో ఇదేంటంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా అవతల మనిషిని మనం సఫర్ చేస్తున్నాం అంటే మనని మనం ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు ఎందుకు మన జీవితం మనం ఏమిటి ఎందుకు వచ్చాం మనం ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఒక సభ్య సమాజానికి మన కుటుంబానికి ఎలా మనం తోడ్పడాలి ఇలాంటివన్నీ కూడా ఎవరు చెప్పరు ఎక్కడా చెప్పరు సో ఈ ఆస్పెక్ట్స్ మీద కూడా ఒకసారి కనుక మనం ఇఫ్ యూ డూ దట్ మోరల్ పాలిసింగ్ ఇది నిజంగా సొసైటీకి చాలా 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 ఉపయోగపడుతుంది లేదంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా చట్టాలు అనేది కేవలం ఒక పీరియడ్ అని మాత్రమే మీరు ఎన్ని శిక్షలు వేస్తే 6 ఏళ్ళు వేస్తున్నారు 10 ఏళ్ళు వేస్తున్నారు 13 ఏళ్ళు వేస్తున్నారు శిక్షల నుంచి తప్పించుకుంటున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు అవును శిక్షలే పడని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటే ఎవరిని ఎవరు ఎవరు శిక్షించాలి మీ ఆత్మే మిమ్మల్ని శిక్షించాలి మీ యొక్క మీరు ఆ దిశలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మహిళ కూడా షీ హ్యాస్ టు బి స్ట్రాంగ్ షీ హ్యాస్ టు బి బోల్డ్ అంటే ఇనఫ్ అండి సహించినంతసేపు సహిస్తాం ఏదైనా కూడా ఒక ఒక లెవెల్ దాటిపోయాక వన్ హ్యాస్ టు రివోల్డ్ బ్యాక్ అండ్ ఈరోజు అటువంటి చైతన్యం మహిళల్లో కలగాలి ఆడపిల్లల్లో కలగాలి ధైర్యంగా ముందుకు రావాలి పోరాడాలి ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలగా ఎంతైతే మహిళలో ఒక ఉందో వాళ్ళందరూ ముందుకు రావాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఒక మహిళకు జరిగితే ఇది నా సమస్య అని ఎప్పుడైతే మహిళలో ఒక ముందుకు వస్తుందో మహిళలతో పాటు పురుషులు కూడా ప్రతి మగవాడి జీవితంలో ఒక తల్లిగా భార్యగా చెల్లిగా కూతురుగా ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్న మహిళల గురించి మహిళా సమస్యల మీద పురుషులు కూడా ముందుకు రావాలి వాళ్ళు చైతన్యపడాలి ఈరోజు మన భారతదేశంలో ఒక్కసారి చరిత్ర పుటమి వెనక్కి వెళ్తే ఎంతోమంది సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళు అందరూ మగవాళ్లే సో నిజంగా కూడా అలాంటి మహానుభావులు మళ్ళీ ఉద్భవించాలంటాను నేను నిజంగా కూడా మగవాళ్లే ఇటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి ఇటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇటువంటి హెరాస్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో నిజంగా కూడా అలాంటి వాళ్ళు వెనకుండి నడిపించాలని నేను చెప్తా ఉన్నాను సార్ అయితే ఇలాంటి వర్క్ ప్లేస్లో ఏవైతే హెరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయో అమ్మాయిలకి ఒక్కోసారి మనం చూసుకున్నట్లయితే లేడీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇలాంటి వాటికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అవి మనం చాలాసార్లు చూసాం కూడా సో వన్స్ మీ వరకు కేసు వచ్చినప్పుడు మీరు ఎవరైతే హెల్ప్ చేయాల్సిన లేడీసే ఆపోజిట్గా ఇలా అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ సాటి మహిళనే ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళకి కూడా ఏమైనా కేసెస్ ఉంటాయా వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి మనం ఎలా జాగ్రత్త పడాలంటారు కొలీగ్స్ దగ్గర మీరు అన్నట్టు ఇవి ఏంటంటే ఇట్లాంటి ట్రాప్లో పడిన తర్వాత అవతల వాళ్ళు కాషియస్ అయిపోతారు సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా వాళ్ళని సో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకుంటారు దీన్ని నువ్వు లిక్విడేట్ చేయి దీన్ని పైకి పోనీకు దీన్ని కేసు చెవనీకు నువ్వు హెల్ప్ చేయి నాకు అంటే వాళ్ళని కూడా ఈ అమ్మాయి అయితే ట్రాప్ చేయటమే కాకుండా వాళ్ళని కూడా ఉపయోగించుకుంటారు సైకాలజీ ఇది యాక్చువల్లీ సో వాళ్ళని కూడా ట్రాప్ చేసుకుంటారు వాళ్ళని భయపెడతారు నేను ఈ అమ్మాయి ఒకవేళ కంప్లైంట్ ఇస్తే నేను భయపెట్టిస్తాను నేను చేస్తాను నేను పోలీసులు పెట్టిస్తాను నేను ఇచ్చేస్తాను ఆ అమ్మాయికే లాస్ అని ఒక విధంగా ఒక టార్చర్ లాంటిది పట్టుకొస్తారు కానీ మన దగ్గర ఏదైతే షీ టీమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఏవైతే ప్రస్తుతం మహిళలకి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి ఇష్యూస్లో పడ్డారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి టెలిఫోన్ చేయొచ్చు చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు రేపు 181 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ జనరల్గా మేము
పోలీసు వాళ్ళతోటి కలిసి కాలేజెస్కి వెళ్తుంటాం మేము. ఒక కాలేజ్ యాన్యువల్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఆ అమ్మాయిలది అమ్మాయిల కాలేజీకి ఎక్కువగా వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి ఈ ఈ పర్టికులర్ ఈవ్ టీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి మీద అవగాహన తీసుకొస్తాం. సో ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయడం మంచిది, ఇట్లా పోలీసు వాళ్ళే మమ్మల్ని పిలుస్తారు, దాని పిక్చర్స్ తయారు చేయిస్తారు మాతోటి, దానికి ఎట్లా వాళ్ళు చెప్పాలి, లెక్చర్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం పాఠం చెప్పాలి వాళ్ళకి అని వాళ్ళు పోలీసులు వాళ్ళు మా ఐపీఎస్ ఆఫీసర్సే మా దగ్గరికి వస్తారు, వాళ్ళు చేయించుకుంటారు. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది ఏదైతే ప్రతి కంపెనీలో ఉందో, అంటే ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ ఎక్స్పెండిచర్. ఉమెన్ ఎంపవర్మెంట్ తప్పకుండా వాళ్ళకి తీసుకురావాలా. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు చూశారు మన ఏదో ఒక పెద్ద ఇష్యూ జరిగింది, ఇష్యూ జరగంగానే షీ టీమ్స్ని ఉపయోగించుకోండి, దీన్ని ఉపయోగించుకోండి, దాన్ని ఉపయోగించుకోండి అని పో ప్రతి వాడు భజన చేయడం మొదలెట్టారు. దాన్ని కరెక్టే, కానీ అయిపోయిన తర్వాత ఎవరు ఆ ఇష్యూ అయిపోయింది మనము మర్చిపోయాము, ఆ నెంబర్ని మర్చిపోయాము, వాళ్ళని మర్చిపోయాము పాపం. కానీ ఇట్లాంటి వాటికి లోన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఏం చేయాలి ఆప్షన్స్ ఫస్ట్ నేను ఒక సేఫ్ గార్డ్ తీసుకోవాలి. ఫస్ట్ నాకు నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలా, అవతల వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని విని వదిలేయాలి. ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ అనిపిస్తే మాత్రం వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది ఒక ట్రాపింగ్, ఇది వన్ మోర్ ట్రాపింగ్. ఆల్రెడీ ఎవడైతే ట్రాప్ చేశాడో, ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడో, వాడు ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని ట్రాప్ చేయడంలో ఇవాడికి ఏమి ఇబ్బంది లేదు. ఓ రెండు లా ముక్కలు చెప్పంగానే అవతల వాళ్ళు భయపడతారు. అవును. సో ఇట్లాంటి వాళ్ళు షీ టీమ్స్ ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళు మహిళలకు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా తీసుకొని ముందుగా ప్రత్యేకంగా ఇట్లాంటి విషయాలు ఎవరైనా వచ్చినప్పుడు చెల్లితోటో అక్కతోటో తల్లిదండ్రితోటి ఇంపార్టెంట్గా ఫస్ట్ షేర్ చేయటం మంచిది. ఓకే. ఎందుకంటే అది కంపెనీ అయినా ఉండొచ్చు, ఒక ఆఫీస్లో పనిచేయటం అనేది ఉండొచ్చు, లేకపోతే పెళ్ళైతే తన మొగుడితోటి వాళ్ళ భర్తతోటి వాళ్ళు చెప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఇంకా డిప్రెస్ అయితూ పోతే షీ విల్ గెట్ ఇన్ టు మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఫర్ దట్. సైకలాజికల్గా కూడా చాలా ఇబ్బంది ప్రాబ్లం అయ్యే ఆలోచన ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేకపోతే బబుల్ అయిపోతారు. అవును. ఎందుకంటే ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఏమైపోతుంది ఇది, ఇది తప్పు జరిగింది అని. కాబట్టి ఈవెన్ పీర్స్ ఉంటారు, ప్రతి కంపెనీలో ఒక పీర్స్ ఉంటారు. పీర్స్ అంటే నేను అనేది ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక బాస్కి ఒక మేనేజర్కి ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ కాదు. దెర్ ఆర్ పీర్స్ అంటే ఎల్డర్ పీపుల్ విల్ బి దేర్, ఓకే, నాట్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్. బికాస్ తన డిపార్ట్మెంట్ తను చెప్తే అవతల వాళ్ళు మా వాళ్ళు చెప్పి దాన్ని సర్ప్రెస్ చేస్తారేమని ఒక భయం అనేది ఏర్పడుతుంది. వేరే డిపార్ట్మెంట్లో ఎల్డర్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పి ఏం చేయాలి ఇట్లాంటి వాటికి. ఎందుకంటే ఇవన్నీ కార్పొరేట్ సంస్థల్లో ఏదైతే ఒక కంప్లైన్స్ అనేది ఉన్నదో ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది కంప్లైన్స్. ఇందాక మేడం చక్కగా చెప్పారు, అన్ని గైడ్లైన్స్ నీట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు ఆవిడ. కాబట్టి ఇట్లాంటి గైడ్లైన్స్ అన్ని ఫార్మ్ అయినప్పుడు లా ఉంది, ఇట్లాంటి విషయాల్లో కొంచెం తక్కువ సమయంలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేకపోతే ఒక కేసు ఫైల్ చేసో లేకపోతే ఒక కోర్టులో కేసు ఫైల్ చేస్తే మీకు టైం చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ ఏ ఇంటర్నల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆన్ రికార్డ్ సాల్వ్ చేస్తారు. సో ఆన్ రికార్డ్ పెట్టి దాన్ని సైన్ చేయించుకొని ఆన్ రికార్డ్ చేసి పెడితే ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. లేకపోతే నిజంగా మనం కంపెనీలో ఇది చేయలేమనుకుంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ షీ టీమ్స్ అండ్ అదర్ థింగ్స్. ఇలాంటి కేసెస్లో అమ్మాయిలే, ఇప్పుడు ఒక అమ్మాయి బాధపడుతుంది, అమ్మాయికి సాటి అమ్మాయే హెల్ప్ చేస్తుంది స్టార్టింగ్ నుంచి అనుకుంటే, వాళ్ళకి కూడా షీ టీమ్స్ వాళ్ళు ఏమైనా శిక్ష విధించడం కానీ తప్పకుండా ఏమైనా తప్పకుండా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 10 కేసులు ఇట్లాంటివి ఉన్నాయి అంటున్నారు, ఆ 10 కేసులు ఎంతమంది వాళ్ళు చుట్టూ ఉన్నారో కూడా వాళ్ళని కూడా పట్టుకుంటారు. ఓకే. పోలీస్ వ్యవస్థను ఎప్పుడు తప్పు అంచనాకండి, పోలీస్ వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు. అవును. ఏ ఇన్ఫర్మేషన్ అయినా బయటికి సెకండ్స్ లో తీసుకురాగలిగే వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళకి అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఎస్, వాళ్ళని కూడా శిక్ష అర్హులు చేయొచ్చు, వాళ్ళని కూడా జాగ్రత్తగా. అవతల వాళ్ళు ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో, సపోర్ట్ చేసి దాన్ని నీళ్లు గార్చి దానికి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా శిక్ష ఉందమ్మ. ఓకే సార్. అయితే మేడం, ఇప్పుడు చూసుకుంటే కంపెనీస్లో మనం ఎక్కువగా చూసుకుంటే మేల్ బాసెస్ ఉంటారు, కానీ కొన్ని ఫిమేల్ బాసెస్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే అలాంటి కంపెనీస్లో ఎలాంటి సెక్షువల్ హరాస్మెంట్ జరగట్లేదు, చేయట్లేదని మనం చెప్పలేం, అక్కడ కూడా జరుగుతున్నాయి. సో ఒక ఫిమేల్ బాస్ ఉన్నప్పటికీ కూడా అలాంటి దగ్గరలా ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ వాళ్ళు వెళ్ళి చెప్పుకోలేకపోతున్నారా, అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం అవ్వట్లేదని అనుకోవచ్చు అంటారా,
నీ నాట్ నెసెసరీ అండి, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇది ఇలా ఉంటేనే జరుగుతుంది మనం చెప్పక్కర్లేదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, జెలస్ ఉంటుంది, లైక్ లాట్ ఆఫ్ ఈగోయిస్టిక్ ఇది ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఏదైనప్పటికీ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎంపతి టువర్డ్స్ అదర్ పర్సన్. ఒక ఎంపతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మహిళ నాకు ఇబ్బందిగా ఉంది అంటే డెఫినెట్గా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి నేను ఒకటి చెప్పేది, ఎనీ కంపెనీకి ఒక టీమ్ స్పిరిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి టీమ్ వర్క్ అనేది ఆ కంపెనీ గ్రోత్కి కూడా దోహదపడుతుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అది మేలా ఫీమేలా అనే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దాట్, ఆ కంపెనీ గ్రోత్కి ఇవన్నీ వైటల్ ఫ్యాక్టర్స్. అంటే ఒక ఇమోషనల్ వెల్బీయింగ్ అంటాం, అంటే వాళ్ళ కంపెనీలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కర్ ఇమోషనల్ వెల్బీయింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇమోషనల్ వెల్బీయింగ్ అంటే మీరు ఒక కంప్లీట్ సెక్యూరిటీ, మీరు ఫైనాన్షియల్ సెక్యూరిటీయే కాకుండా వర్క్ ప్లేస్ అట్మాస్ఫియర్లో కూడా ఎంత అద్భుతమైన అట్మాస్ఫియర్ మీ వర్కర్స్కి ఇస్తున్నారు, ఎంత కార్డియల్గా మీరు ఒక చక్కటి సపోర్ట్ సిస్టమ్ మీ వర్కర్స్కి ఇస్తున్నారు, దీని మీద కూడా మీ కంపెనీ ఇది ఒక ప్రాస్పెరిటీ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కంపెనీ వ్యవహారాల్లో ఇవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్గా మీరు దీన్ని అర్థం చేసుకొని ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మానసికంగా మీరు మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా అన్ని రకాలుగా మీరు బాగుంటేనే మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. మన పెర్ఫార్మెన్స్ కూడా మీరు చూడండి, మీరు ఏదైనా కొంచెం ఒక యాంగ్జైటీ కొన్ని డిప్రెషన్లో ఉంటే ఆ రోజు మీ పెర్ఫార్మెన్స్ ఉండదు. సో ఆ రకంగా మీ కంపెనీకి కూడా ఎటువంటి ప్రాస్పెరిటీ ఉండదు. కాబట్టి మీ యొక్క వర్కర్స్ ఇమోషనల్ వెల్బీయింగ్ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మనకి ఇలాంటి ఐసీసీ మన కమిటీలు ఎంత ఉన్నప్పటికీ కూడా చాలామందికి కూడా అవతల వాడికి తెలిస్తే నన్ను ఏమైనా ఎక్స్ప్లైట్ చేస్తారా, నన్ను ఇంకా వేధిస్తారని ఒక భయం వాళ్ళలో చాలా చాలా ఉంటుంది. కాబట్టి అనానిమస్గా ఉంచండి, దాని పట్ల ఎవరైతే నిజంగా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టండి. ఈ రకంగా కూడా చాలా వరకు కూడా సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఒకటి, రెండో ఆస్పెక్ట్ కంపెనీ సొసైటీ అన్నీ పక్కన పెడితే ఫస్ట్ భయం అనేది ఏ వ్యక్తికైనా వచ్చేది తన కుటుంబం నుంచి, అది ఆడపిల్ల కావచ్చు మగవాళ్ళు కావచ్చు. ఏదైనా ఒక ఇబ్బంది ఫేస్ అయినప్పుడు నా ఫ్యామిలీ నన్ను ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరైనా ఒక నింద వేశాడు, ఇప్పుడు అమ్మాయి ఒక ఇందాక మనం చర్చించినట్టుగా అమ్మాయి ఒక ప్రాసెస్లో ఫొటోస్ పంపించింది, ఏ రకంగా పంపించింది కొద్దిగా ఆలోచించలేదేమో, కానీ ఇది నేను చేశాను అని ఎవరికి చెప్పుకోవాలి ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి చెప్తే వాళ్ళు నన్ను ఏమంటారు, తిడతారా కొడతారా, ఏం జరుగుతుంది అనేది ఒక ఇమోషనల్ ట్రామా. అలాగే నా ఫ్రెండ్స్కి చెప్తే నన్ను ఏమనుకుంటారు, ఎక్స్ప్లైట్ చేస్తారా, నా కొలీగ్స్ కి చెప్తే ఇంకా ఇంకో రకంగా ఎక్స్ప్లైట్ చేస్తారా, అది ఇంకా ఏ రకంగా ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఇలా ఇన్ని కోణాల్లో ఆ ఒక విక్టిమ్ బాధపడుతూ ఉంటారు. కానీ ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ముందు మీకు ఒక సమస్య ఉంటే కానీ ఒకటండి, అందరికంటే ఫస్ట్ మీరు బిలీవ్ చేయాల్సింది మీ ఫ్యామిలీని. మరి మీ ఫ్యామిలీని బిలీవ్ చేయాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక ఫెమిలియల్ సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుందో ఇటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఏ వచ్చినా కూడా ఒక మనిషి తట్టుకునే ఒక శక్తి ఆ మనిషికి ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఒక సపోర్ట్ సిస్టమ్ అంటుంటే ఏం పర్వాలేదమ్మా, ఏం జరిగినా నేను ఉన్నా, మేము ఉన్నాం కదా అని ఆ ఒక్క భరోసా కనుక ప్రతి కుటుంబం కూడా ఇవ్వగలిగితే చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఓకే, అంటే మీరు ఫస్ట్ కార్యాచరణ, నెక్స్ట్ ఏ రకంగా మనం స్టెప్ వేయాలన్నా కూడా మీరు ఒక్కరు సంఘర్షించలేరుగా, మీరు ఫైట్ చేయలేరుగా. యూ నీడ్ సమ్మన్ టు సపోర్ట్ యూ నీడ్ సమ్మన్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ యూ, అండ్ దట్ షుడ్ బి యువర్ ఫ్యామిలీ అంటున్నాను నేను. మీ ఫ్యామిలీయే అది కావాలి, మీ భర్త గారు కావచ్చు. ఎందుకంటే నాకు తెలిసి గీతాంజలి గారు చాలా వరకు కూడా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో కొంతమంది కొలీగ్స్ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మార్ఫ్ చేసి ఇటువంటివి చాలా కూడా జరిగి ఇప్పుడు సైబర్ నేరాన్ని మనం చూస్తాం. ఇటువంటివన్నీ కూడా చాలా మంది అది నిజమే అని నమ్మి డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా కోకొలలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటున్నాను, నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, ఏది నిజం అయ్యో అబద్ధం తెలుసుకోండి. మీరు మీ యొక్క మనిషిని నమ్మకపోతే ఇంకా ఈ ప్రపంచంలో భూప్రపంచంలో ఎవరూ నమ్మరు, వాళ్ళకి ఎవరూ సపోర్ట్ చేయరు. సో ఫస్ట్ సపోర్ట్ చేయాల్సింది ఫ్యామిలీ, దాని తర్వాత మనం అనుకున్నట్టుగా అది సంస్థ కావచ్చు, మనం పనిచేస్తున్న సంస్థలు కావచ్చు, సొసైటీ ఫ్రెండ్స్ కావచ్చు. సో తల్లి తండ్రి ఆ సపోర్ట్ ఇవ్వండి ఆడపిల్లలకి. భర్త అయితే తప్పకుండా భర్త, ప్రతి ఒక్క భర్త కూడా వాళ్ళ ఒక వైఫ్ వర్కింగ్ ఉమెన్కి ప్రతి ఒక్కరు వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ సిస్టమ్గా ఉండాల్సిందిగా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రకంగా కూడా వాళ్ళ గనక ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే తప్పకుండా ధైర్యంగా ఆ మహిళ చెప్పుకుంటుంది. మహిళే కాదండి, పురుషుడు కూడా నిజంగా వర్క్ ప్లేస్ స్ట్రెస్ ఏ ఉండొచ్చు, ఇంట్లో గనక భార్య సహకరించకపోయినా తల్లి తండ్రి సహకరించకపోయినా ఇది ఎవరైనా మనిషి అనే వాడికి ఆ ఒక సపోర్ట్ కావాలి. అవును,
ఎవరు ఇవ్వకపోయినా కూడా అది ఒక డిప్రెషన్ కి లోన్ అవుతారు, ఒక యాంగ్జైటీకి లోన్ అవుతారు, చాలా చాలా వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిగతులు బట్టి తీవ్రతకు లోన్ అవుతారు. కాబట్టి ఇది ఇక్కడ మనం స్ట్రాంగ్ గా ఉండగలిగితే ఆ ఉమెన్ కెన్ డెఫినెట్లీ ఫైట్ అండి. నిజంగా కూడా అవతల వాడికి భయం ఉంటుంది, అయ్యో వాళ్ళ ఇంట్లో తెలుసు ఇంకా వీళ్ళు ఇంకా ఏ రాధాంతం జరుగుతుందో ఏం జరుగుతుందో. సో లెట్ అస్ ఫైట్. మన చెప్పాల పెద్దలు చెప్పారు, ఒక కట్ట విరుస్తే ఒక కట్ట పట్టుకుంటే విరవడం చాలా ఈజీ, అది బండల్ బండల్ ఆఫ్ స్టిక్స్ యూనిటీ. ఆ యూనిటీ అనేది ఒక మహిళకి కుటుంబమే ఇవ్వాలి, ఆ వ్యవస్థ ఇస్తే మహిళ ఏ సమస్య ఉన్నా ఎదుర్కొంటుంది. మీరే విమర్శిస్తే ఆ మహిళ కుంకృంగిపోతుంది ఒక సొసైటీకి. అందుకే అంటారు కదా ఎడ్యుకేటెడ్ ఉమెన్ షీ విల్ ఎడ్యుకేట్ ది ఎంటైర్ ఫ్యామిలీ అంటారు. అంత ఒక మహన్ అంత మహోన్నతమైన పాత్ర మహిళకు ఉన్నప్పుడు ఆ మహిళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి, ఆవిడ చెప్పేది వినండి, స్టాండ్ విత్ హర్, బీ విత్ హర్ అండ్ షీల్ టేక్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ పర్ఫెక్ట్లీ. సో ఈ రకంగా మనం అడుగులు వేస్తేనే ఏమన్నా మనం అధిగమించవచ్చు సార్. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే వర్కింగ్ ప్లేస్లో హెరాస్మెంట్ అవ్వచ్చు, అది కాకపోయినా సైబర్ నేరాలు చాలా చూస్తున్నాం, బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి, మార్ఫింగ్, ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు వాటికి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, కేసు సాల్వింగ్ ఎంత టైం పడుతుంది అండ్ వాళ్ళకి ఎటువంటి శిక్షలు అనేది అమలు చేస్తూ ఉంటారు? ఇట్లాంటి వాటికి దెర్ ఇస్ ఎ ప్రొసీజరల్ థింగ్స్ విచ్ దెర్ ఇస్ ఎ సెంట్రల్ డిటెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఇన్ హైదరాబాద్ ఇన్ రామంతపూర్ ఆల్సో. వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు సైబర్ ఇష్యూస్ ఏవైతే వచ్చినా, ఇందాక మాపింగ్ అన్నారు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తారు. దెర్ ఇస్ అ సైంటిఫిక్ వే టు ట్రాక్. ఓకే, వెన్ వీ ట్రాక్ దీస్ పర్టికులర్ థింగ్స్ ఆటోమేటిక్గా ఎవరు దీన్ని క్రైమ్ చేశారు, దీన్ని ఎక్కడ చేంజ్ ఇన్ ఫెనోమినా వచ్చింది, దీన్ని ఎట్లా దాన్ని ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు, దాన్ని ఎట్లా తిరిగి వాళ్ళు యూసేజ్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్ అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్ యాక్చువల్లీ. Not only the legal knowledge is important, at the same time data untundi, aa data ni analyze cheyali, dani data ni link cheskuntu povali, link cheskuntu pothe gaani dantlo pattu padaru evaru, pattu paddaniki it is not a small job but it has to be done on a firework basis. Aa firework basis lo dani jagrataga allukuntu poi dani aa nijanni bayitiki teeskoste, we got a very good police teams, okay. We got a cyber crime teams here. We got a institutions, very good institutions in Hyderabad, where ekkada crime jarigindi aa crime ni manamu pattukovali first, dani root canal teeskuravali. Root canal teeskuvalante anta easy kaadu, because kontha mandi madhyalo meeku cooperate chestaru, kontha mandi meeku madhyalo data ni suppress chestaru, ichi chepte em aitundi ani cheppi anoka aalochana untadi vallaki. So there are various multiples, even meer for example oka trademark untundi, ఓ ట్రేడ్మార్క్ని మిస్యూజ్ ఎలా చేస్తున్నారు, లేకపోతే ఒక పేటెంట్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా మాపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, అది పెద్ద క్రైమ్ ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని బట్టి దాన్ని ఎట్లా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అనేది ఆ టీమ్స్ చక్కగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని ఆ పర్టికులర్ ఇదిని బయటికి తీస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనము ఆ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఇష్యూస్ అవుతున్నాయో దాన్ని మనం కాపాడుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెక్యూరిటీ మీరు ఇందాక సెక్యూరిటీ అన్నారు, కరెక్టే. ఇప్పటిదాకా నేను సైబర్ క్రైమ్ గురించి మాట్లాడాను, సైబర్ సెక్యూరిటీ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సిస్టంలో ఒక డేటా ఉంది, ఆ డేటాని వాళ్ళు అవతల కంట్రీస్, ఇప్పుడు మీరు డిఫెన్సే తీసుకోండి రా, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఒక కంప్యూటర్లో ఉన్న డేటాని మన ఆఫ్టర్ ఆల్ మన చేతిలో ఉన్న మొబైల్ని ఎన్ని కంపెనీస్ దాన్ని మనం ఒక 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 రూ ఒక వేల ఒక చోట ఎక్కడో మనం దాన్ని వాళ్ళకి గ్యాప్ ఇచ్చి మనం ఎంట్రీ ఇచ్చాం మన మొబైల్లో. ఇవాళ రేపు ల్యాప్టాపులు ఈ కంప్యూటర్లు ఎవరు ఉపయోగించట్లా, చేతిలో ఉన్న మొబైల్తో ఎవ్రీథింగ్ దే ఆర్ వర్కింగ్, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ లైక్ దట్. సో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒక ఒక స్పైని దాంట్లోకి మనం ఎంటర్ చేసాం కానీ ఆ ఎంట్రీ పార్ట్ని ఆపడానికి కూడా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, unless you don't implement that particular security system, your own data will be out in seconds. This is what the wonders the IT cyber crime people are doing it. Mana okate mana anukuntam eppudu mana email evaro ichesaru danni manam kaapadukovali anukuntam. Email is nothing now today guys. Okay, everything, every data in the mobile, it is there. Every data the cyber crime people are taking it out, coming through, having a tie-up with different kinds of people, institutions, where they undergo this particular system into the mobile and they trapping them and getting paid to them
అండ్ ఆటోమేటిక్లీ త్రూ దేర్ ఛానల్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ అండ్ డూయింగ్ ద సైబర్ క్రైమ్స్. ఓకే, సో ఇట్లాంటివన్నీ జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉందండి. ఒకటండి, ఇంకొకటి ఏంటంటే సైబర్ క్రైమ్ ఏదైతే మన సైబర్ క్రైమ్గా ఇప్పుడు మనకు ఒక సపరేట్ పోలీస్ స్టేషన్స్ అవి ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఐ రిగ్రెట్ సేయింగ్ దిస్, తగిన సిబ్బంది అనేది ఇంకా లేకపోవడం అనేది నిజంగా కూడా శోచనీయం అంటాను. ఎందుకంటే ఈరోజు మామూలు ఇంకా ఫ్యూచర్ అంతా కూడా సైబర్ క్రైమ్ అని అనుకుంటున్నాను నేనైతే. ఈ క్రైమ్ కంటే కూడా రానున్న రోజుల్లో ఈ వైట్ కలర్ అఫెన్సెసే ఎక్కువ పెరుగుతాయి. సైబర్ క్రైమ్, సైబర్ నేరగాళ్లే మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాలు ఆ దిశలో అడుగులు వేయాలి. దీని మీద పర్సనల్ ఎవరైతే వారికి సైబర్ క్రైమ్ని కేటాయిస్తారో వారికి వారి ఆ పర్టికులర్ దీనిలోనే పరిధిలోనే వాళ్ళని ఉంచాలి. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బందోబస్తునో లేకపోతే ఇంకొక వేరే వేరే వాళ్ళకి వాళ్ళ డెప్యూట్ చేయకుండా, ఎందుకంటే ఏదైనా కేసు వచ్చి ఏదైనా సాల్వ్ చేయాలంటే దేర్ బీన్ అగైన్ గివెన్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్. ఇక్కడ కేసెస్ డిలే అవుతున్నాయి. కానీ ధైర్యంగా వచ్చి వెళ్ళిన వాళ్ళు నిజంగా సైబర్ క్రైమ్లో ఒక వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలండి. ఎన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎన్ని సాల్వ్ అవుతున్నాయి, అండ్ సాల్వ్ అయినవి మీరు హైలైట్ చేయండి, మీడియాలో హైలైట్ చేయండి, చెప్పండి సైబర్ క్రైమ్ వల్ల ఇలాంటి శిక్షలు పడుతున్నాయి, ఈ క్రైమ్ వల్ల ఈ శిక్ష పడింది, ఇది ఒక న్యూస్ ఇది రావాలి, ఆ భయం కలగాలి, దీని వల్ల శిక్షలు పడుతున్నాయి అని ఎప్పుడైతే ఒక అవగాహన జనంలోకి వస్తుందో ఆ భయం అనేది పెరుగుతుంది. సైబర్ ఎవరైనా వెళ్ళి లాజ్ చేస్తున్నాం, చేసిన తర్వాత వాళ్ళు రాసుకుంటున్నారు, తర్వాత ఏమైంది ఆ కేసు, ఏమైంది ఎందుకు మనం దాని తర్వాత దర్యాప్తు ఏం జరిగిందో మనకు తెలియదు, వాడికి శిక్ష పడిందో లేదో తెలియదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే శిక్షలు పడవు కాబట్టి వాడికి కూడా ఏంటంటే ఓకే ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇలాంటివన్నీ చేసినా మనకి ఏమీ కాదు అని ఒక భరోసా, ఆ భరోసా ఇస్తుంది మనం. కాబట్టి శిక్షలు పడే దిశలో ఈ అన్ని కేసెస్ రిజిస్టర్ అయితేనేవి కూడా అవి నిజంగా సీరియస్ అఫెన్స్గా తీసుకొని వాళ్ళకి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. పడినవన్నీ కూడా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది, మీడియాలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలు, స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ పిల్లలు, ఇప్పుడు ఈ ఎస్పెషలీ కరోనా లాక్డౌన్లో చాలా మంది పిల్లలు ఫోన్లకు ల్యాప్టాప్లకే అతుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు, వ్యవస్థలు చేయాల్సింది చేసినప్పటికీ మనం మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రేంజర్స్తో గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ వీడియో చాటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దే డిస్క్లోజ్ దేర్ ఏజ్, దేర్ అన్ని వాళ్ళ పేర్లు, ఊర్లు అన్నీ చెప్తున్నారు. వాడి వాళ్ళు సాఫ్ట్ టార్గెట్గా మారుతున్నారు ఈ పిల్లలందరూ కూడా, ఈ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, దే ఆర్ ఆల్ బికమింగ్ అ సాఫ్ట్ టార్గెట్. ఆ క్రైసిస్లో ఏమవుతుందంటే ఈథర్ దేర్ ఒక తప్పుడు అడుగు వేయడమో లేదంటే ఒక సాఫ్ట్ టార్గెట్గా మారి జీవితాలు కోల్పోతున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు, హెరాస్మెంట్కి గురవుతున్నారు, అబ్యూజ్కి గురవుతున్నారు, ఇలా ట్రాఫికింగ్కి గురవుతున్నారు. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సైబర్ నేరాలే. ఇవన్నిటికీ కూడా వీళ్ళు ఒక సాఫ్ట్ విక్టిమ్గా మారుతున్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లలకి ఫోన్లు ఇవ్వడము లేకపోతే ల్యాప్టాప్లు ఇవ్వడం కాకుండా వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి యాప్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తప్పకుండా పేరెంట్స్కి ఉంటుంది. ఓకే, మేము 24 గంటలు మా పిల్లలతో కూర్చోవాలంటే కూర్చోనక్కర్లేదు, కానీ డెఫినెట్గా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి, జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో దీనివల్ల అని ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్ ఇవ్వండి దయచేసి. దీంతో పాటుగా సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కూడా ప్రతి పరిధిలో, ప్రతి కంపెనీ పరిధిలో వాళ్ళు అట్లీస్ట్ ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా మహిళా చట్టాల మీద, వాళ్ళ హక్కుల మీద మీరు హోర్డింగ్స్ వేయండి. 1 మంత్కి మనం పే చేస్తే వీ కెన్ ప్రతి కంపెనీ కూడా దే కెన్ ఎఫర్డ్ అండి, ఒక 20,000 or 30,000 స్పెండ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ ఒక రోజు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మహిళా చట్టాలు ఏమున్నాయని చెప్పండి. స్కూల్స్లో, యూనివర్సిటీస్లో కూడా మహిళా చట్టాల మీద మీరు అవగాహన కల్పించండి. ఆడవాళ్ళకే కాదు, ముందు మగవాళ్ళకు కూడా కల్పించండి, ఈ నేరం చేస్తే ఇది, ఈ నేరం చేస్తే ఇది అనేది. సో ఈ అవేర్నెస్ అనేది కూడా విస్తృతంగా క్షేత్రస్థాయి, అటు గ్రామాల నుంచి అటు పట్టణాల వరకు కూడా అవేర్నెస్ అనేది ఇప్పటికీ లేదు, కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా డెఫినెట్గా కూడా ICC ఇటువంటి కమిటీలు వేయాలి. ఈ గ్రీవెన్స్ కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఈ కంప్లైంట్ కమిటీ ఏదైతే, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఏదైతే ఉందో, ఇప్పటి వరకు చాలా వరకు కంపెనీస్లో ఏవైతే లేదో డెఫినెట్గా వాళ్ళు కూడా ఇవి వేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేస్తే డెఫినెట్గా ఒక అవేర్నెస్ అంటూ పెరుగుతుంది. థ్యాంక్ యూ మూర్తి గారు అండ్ థ్యాంక్ యూ యమున గారు. మరి ఈరోజు హెల్ప్ లైన్ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యంగా ఈ సైబర్ నేరాల గురించి, సెక్సువల్ హెరాస్మెంట్ గురించి లా ఏం చెప్తుంది, అలాగే సైకాలజీ పరంగా మనం ఎలా ఉండాలని జాగ్రత్తలు తీసుకునే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి,
లా అనేది మహిళలకు ఎన్నో రకాల చట్టాలు అనేది కల్పించింది అవన్నీ మహిళల కోసమే మరి మీరు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు వర్కింగ్ ప్లేస్ లో హరాస్మెంట్ ఉన్నా సరే ఎటువంటి సైబర్ నేరాల్లో మీరు ఇన్వాల్వ్ అయినా సరే మీరు భయపడకుండా ముందుకు వచ్చి కేస్ ఫైల్ చేసినట్లయితే మరి ఆ కేసుకి సంబంధించి మీకు నివృత్తి జరుగుతుంది అలాగే మిమ్మల్ని చూసి ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ధైర్యంగా ఫేస్ చేసుకోగలుగుతాం ఇలాంటి నేరాలను మెల్లిమెల్లిగా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే।